హైదరాబాద్ మహానగర ప్రజలకు ఒక బ్యాడ్ న్యూస్. దేశంలోని మిగిలిన మెట్రోపాలిటన్ నగరాలకు భిన్నంగా తనదైన స్టైల్లో అరుదైన వాతావరణంలో ఏ రాష్ట్రానికి చెందిన వారైనా సరే తన ప్రేమలో పడేసే హైదరాబాద్ వాతావరణం ఇప్పుడు డేంజర్ బెల్ మోగిస్తుంది. చాలా అరుదుగా ఉండే హైదరాబాద్ మహానగర వాతావరణానికి విదేశీయులు సైతం ఫిదా అవుతుంటారు. అలాంటి వాతావరణంలో డేంజర్ మార్పులు చోటు చేసుకుంటున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. హైదరాబాద్ నగర ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఒక్కసారి పడిపోయింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ విషయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వెల్లడించింది. సిటీలోని కుకట్పల్లి, మూసాపేట్, బాలానగర్, నాంపల్లి, మెహదీపట్నం పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 దాటిపోయింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీకి సరిసమానంగా గాలి కాలుష్యం నమోదవుతున్న వైనం బయటకొచ్చింది. ఈ క్రమంలో పరిస్థితులు శృతిమించకముందే చర్యలు చేపట్టాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. గాలి నాణ్యత తగ్గే కొద్దీ చిన్నారులు, పెద్ద వయస్కుల వారిలో శ్వాసకోశ వ్యాధులతో సతమతమం కావడం ఎక్కువ అవుతుంది. ఒకప్పుడు నగర శివార్లో పారిశ్రామిక వాడలు ఉండేవి. నగరం విస్తరిస్తున్న కొద్దీ ఆ పరిశ్రమలు కాస్త నగరం మధ్యకు వచ్చేసిన పరిస్థితి. ఇక ప్రధాన రహదారుల్లో పెరుగుతున్న వాహనాల రద్దీ అంతకంతకు పెరుగుతూ భారీ ట్రాఫిక్ జామ్ కు కారణమవుతుంది. నగరంలో అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించే విషయంలో ప్రభుత్వం పట్టించుకోవట్లేదని పర్యావరణవేత్తలు విమర్శిస్తున్నారు. గాలి నాణ్యత ఇండెక్స్ 200 దాటితే ఆరోగ్యానికి హానిగా చెబుతారు. నగరాల్లో వాయు నాణ్యత సూచి 0 నుంచి 50 మధ్యలో ఉంటే గాలి నాణ్యత బాగున్నట్లు చెప్పాలి. కానీ గాలిలో వ్యాపించే కొన్ని రకాల వాయువులు, వాహనాల పొగ, ఫ్యాక్టరీల కాలుష్యం, దుమ్ము, ధూళి కారణంగా వాయు నాణ్యత పడిపోతుంది. కాలుష్య నియంత్రణ బోర్డు ఉన్నప్పటికీ తూతూ మంత్రం చర్యలు తప్పించి కాలుష్య నియంత్రణలో అధికారులు తీవ్రమైన నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇకపోతే కాలుష్య నియంత్రణ మండలి అధికారుల వాదన మరోలా ఉంది. ఈ గణాంకాలని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్న వాదనను వినిపిస్తున్నారు. అయితే ఆరోగ్యానికి హాని చేసే PM2.5 స్థాయిలో ఈ నెలలో ఇప్పటి వరకు 8 సార్లు 300 ఇండెక్స్ ను దాటిన వైనాన్ని ప్రస్తావిస్తున్నారు. గాలిలో నాణ్యత తగ్గితే టూ వీలర్ మీద ప్రయాణించే వారి ఊపిరితిత్తుల మీద ప్రభావం ఎక్కువగా పడుతుందని చెప్తున్నారు. చలికాలంలో పొగమంచు దట్టంగా ఏర్పడి భూమికి 1 కిలోమీటర్ ఎత్తున అది ఆగిపోతుందని, అది ఒక పొరలా ఏర్పడి కాలుష్యం పెరిగేలా చేస్తుందని చెప్తున్నారు. మొత్తంగా హైదరాబాద్ మహానగర వాయు నాణ్యత డేంజర్ బెల్స్ మోగిస్తున్నట్లుగా చెప్పక తప్పదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.